రాంపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్లోని సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్న వీరమణి అనే 50 సంవత్సరాల వయసు గల ఆవిడపై మహిళ అని కూడా చూడకుండా ఆమె ఇంటిపై రాములు వెంకటేష్ అనే వ్యక్తులు దాడి చేశారని 10 మంది మనుషులను తీసుకెళ్లి మహిళ నివసిస్తున్న ఇంటిని తన రౌడీజంతో కూలగొట్టారని ఆ మహిళ తెలుపుతోంది. రాములు అంటే వెంకటేష్ అని అన్నాడు. ఫోన్ చేసి అత్తమ్మని ఇల్లు కూలగొట్టేస్తుంది అని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చాను. ఉన్నదంట ఈమె డబ్బులు కూడా కొన్ని డబ్బులు కూడా ఇచ్చిన డబ్బులు కొన్ని డబ్బులు ఇచ్చిందంట. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది? మినిమం ఎంత? ఒక 20 ఏళ్ళు అయిందా? 20 సంవత్సరాలు. ఎవరు నాకు తెలియదు కానీ నేను కొన్నాను వస్తున్నాడు. డబ్బులు తీసుకురామని ఏమైంది అసలు నిన్న? నిన్న వాళ్ళు నా బిడ్డ రాకపోయి బాగా పెద్ద కట్టాలి అని అన్నారు. కూలగొడతాము ఇల్లు మీదేనా? ఇది మాది. ఓల్ పేరు మీద ఉంది ఇల్లు. మా వీరమణి పేరు. వీరమణికి ఏమైతుంది? చెల్లెలు. మీ చెల్లెలా? మీ చెల్లెల ఇల్లు కూడా. ఎంత మంది వచ్చారు వాళ్ళు? వాళ్ళు 10 మంది కట్టున్నారు. నిన్న ఏమైనా కొట్టి రావాలిగిన? ఆమె వెళ్తున్న క్రమంలో మరి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. ఆ రకంగా వెళ్ళి న్యాయం చేసుకొని మన ఏదైతే అన్యాయం అవుతున్న దాన్ని న్యాయం పొందాలి తప్ప, ఈ రకంగా ఏదైతే భౌతిక దాడులు చేయడం కానీ ఆస్తి నాశనం చేయడానికి కానీ మరి ఎవరు ఉపేక్షించే పరిస్థితి లేదు. చట్టాలు ఉన్నాయి, చట్టాల పని చట్టాలు చేసుకుంటూ పోతాయి. కాబట్టి ఎవరు ఇలాంటివి ఉపేక్షించవలసినటువంటి విషయం లేదు. ఇక్కడ మేము ప్రస్తుతం ఈ కాలనీలో చూస్తే ఆ సమయంలో మేము లేం కానీ ఉన్నట్టయితే మేము అందరికీ ఆమె కండగా ఉండే వాళ్ళం, మేము దాడిని ఎదుర్కొనే వాళ్ళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు దీనిపైన ఆమె కండగా ఉండాలని చెప్పేసి మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. కులం పేరుతో వీళ్ళని బెదిరిస్తున్నారన్న దాని గురించి మీరేం చెప్పారు? ఈమె చాలా నిరుపేద మహిళ. ఇక్కడ కుల సమస్య ప్రస్తావన లేదు, ఇది సివిల్ డిస్ప్యూట్. ఒక న్యాయబద్ధంగా 16 సంవత్సరాల నుంచి ఉంటుంది, 16 సంవత్సరాల క్రితం ఉన్నది. అది అగ్రకులాలు మహిళగా ఉన్నదా, పేద మహిళగా ఉన్నదా, దళిత మహిళగా ఉన్నదా అనేది ఇంపార్టెంట్ కాదు. అది కొన్నది కాబట్టి ఎలాంటి ఎస్సీఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఇన్వాల్వ్ కాదు. అది పెట్టినా చెల్లనేరం. రాష్ట్ర అంబేద్కర్ సంఘం నిన్న సాయంత్రం 3 గంటలకు కుబ్బులపూర్ సర్కిల్ సాయిబాబా నగర్లోని 28-5-7-5/1 ఇంటిపై కొంతమంది
వ్యక్తులు దాడి చేసి ఆమె పేదల ఇల్లు ధ్వంసం చేయడం అనేది చాలా ఖండిస్తున్నాం. ఏదేమైనా ఏంటంటే ఆమె గత 16 సంవత్సరాల క్రితము కొన్నట్టుగా 16 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఈ సాయిబాబా నగర్లోని అందరూ పేదలు, మహిళలు, యువకులు అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ సంఘటన అనేది చాలా బాధాకరం. ఏ కులమైనా ఏ మతమైనా పేదలు పేదలే. ఒక పేద మహిళ, అది కూడా ఒంటరి మహిళ, మరి అతి దీనస్థితిలో ఒక కుట్టుమిషిని సంచులు కుట్టుకుంటూ జీవిస్తున్నటువంటి మహిళ పైన పక్షపూరితంగా ఇల్లు కాజేయాలని, అదేవిధంగా మరి దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎంతమంది ఏ విధమైన మరి మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం తరఫున మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఆమె న్యాయ పోరాటంగా మరి అన్ని అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి అన్ని డిపార్ట్మెంట్స్కు న్యాయబద్ధంగా నేను ఇంట్లో ఉంటున్నాను, 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, అదేవిధంగా కొనుగోలు చేశాను, మరి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని అది సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఈ రకంగా ఇంటిపైన దాడి చేసి మరి ధ్వంసం ఆస్తిని ధ్వంసం చేసి భయభ్రతలు గురి చేసి కొట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది అటవిక చర్య. ఈ అటవిక చర్యను అనేది మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఇలాంటి పేదలకు ఎక్కడ అన్యాయమైనా, ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ ఇబ్బందులు జరిగినా వాళ్ళకు అండా ఉంటాం. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం అనేది కుల మతాలకు అతీతంగా పేదలందరికీ అండగా ఉండాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మేము మాదిగలకు సంబంధించిన వాళ్ళ మేము మళ్ళీ మీకు 20 మంది వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేస్తామని అడిగారు అని అని భయభ్రాంతులకు గురి చేశారంట. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? సరే చెప్పండి అమ్మా, మీరు వీళ్ళు మీకు ఎప్పటికెళ్ళి తెలుసు, వీళ్ళు ఎన్ని రోజులకి వెళ్ళి ఇక్కడ ఉంటున్నారు అమ్మా? నిన్న ఏం జరిగింది దాని గురించి కొంచెం వివరణ చెప్పు. నిన్న జరిగినప్పుడు ఇంట్లో ఉన్నా వంట వండుకుంటున్నా, తపా కొట్టుకుని ఎందుకు కూడా కొడుతున్నారని ఇంటికొచ్చిన బయటికి. నీకు కొత్తదే ఉన్నారు, ఎందుకు నాయన ఎందుకులో కొడుతున్నారంటే ఆడోళ్ళు వస్తున్నారు. ఆ ఆడోళ్ళు వచ్చి ఏమంటున్నారు, ఇగో నీకెందుకు నువ్వు ఎంతసేపు అయినా నీకైతే అదే ఆ ఈరమని అడిగిపోయిందో ఎక్కడ పోయిందని మేమంటున్నాం. ఇంత నేనన్నా మీకు నీకేం తెలియదు, నువ్వు ఏం కుల కొట్టం, ఆ బాత్రూమ్ ఒక్కటే కుల కొడతామని అన్నారు. అప్పుడు మీరు అడ్డుకోలేదా? అడ్డుకున్నకే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి సతాయిస్తున్నారమ్మా? మీకు తెలిసినప్పుడు 4 నెలలు ఎప్పటి నుంచి ఉంటుంది బస్సులో? ఇంట్లో ఉంటుంది. ఎవరెవరు వస్తారు ఇక్కడ? ఇక్కడ స్థానికులు అవ్వాలి, బయట వాళ్ళ ఇక్కడ స్థానికులేనా? వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా మీకు? స్థానికులంటే సంబంధం లేని తెలుసు, సంబంధం లేదు. జగ కూడా సంబంధం లేదు. ముగ్గురు మగోళ్ళు వచ్చారండి, ఐదుగురు ఆడోళ్ళు వచ్చారు. ఆ రోడ్లు మేము వచ్చేస్తున్నారు ఏదన్నా అడుగుతుంటే అటు పోకండి. మేము వచ్చి కూల కొట్టి పోతుంటే ఆడలను తీసుకొచ్చి కూల కొడితే మొగోళ్ళు కూల కొట్టి కేసు అయితేనే ఆడలను తీసుకొచ్చి కూల కిరాయికి తీసుకొచ్చి కూల కొట్టాడు అంట వాళ్ళు ఆయన దమ్ము చూడవాలి. ఆ ఇల్లు కాదు ఇడుపు కాదు ఆయన, మరి ఎందుకు కూల కొట్టాలా? మరి అవసరం ఆయన ఏదైనా మాట ఉంటే కూర్చొని మాట్లాడాలి, నలుగురు తీసుకొచ్చి మాట్లాడటం ఇట్లా అని మాట్లాడాలి అని అనదకు తీసుకొచ్చి మాట్లాడు. చాలా పొరపాటు కదా. ఏం పేరు ఆయన పేరు? వచ్చిన రాములు అంట. రాములు రాములు నేను ఇప్పుడు కానీ ముఖం చూడలేని రాములు, నేను చూస్తే ముఖం ముందు ఆడుతాను. ఈ బస్తికి ఆయన ఆయన రాములు ఆయన బస్తికి ఎందుకు ఆయన ఉంటాడు ఆయన ఈ బస్తికి? మేము మాకు తెలియదు ఆ బస్తికి రాములు ఆయన. అమ్మని పేరు ఈరమణి. నీ పేరు ఏం పేరు అమ్మా? నా పేరు ఈరమణి. ఏం జరిగింది ఇక్కడ? నిన్న వచ్చి గులగొట్టేసి రాములు వాళ్ళు వచ్చి ఎందుకు కొనబడుతుందాం అంటే నా ఇల్లు నా ఇష్టం అని అన్నాడు. నేను కొనుక్కొని 10 నెలలు ఉంది,
ఎన్ని ఏళ్ళ కింద కొన్నాను? 18 ఏళ్ళ కింద కొన్నా నేను. వాళ్ళ అమ్మ నాయన ఇచ్చారు. పిల్లలు చిన్నగా ఉన్నారని సంతకాలు పెట్టలేరు. వాళ్ళిద్దరు మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇచ్చారు మాకు. అంటే పైసలు ఒకసారి కొన్ని తీసుకుంటే ఒకసారి కొన్ని తీసుకుంటే ఇట్లా తీసుకున్నారు. మేము ఉన్నాం కదా, మేము ఉన్నంత సేపు ఏం భయం లేదని చెప్పారు. అలాగే ఉన్నాము, ఇప్పటి వరకు అలాగే ఉన్నాము. వాళ్ళ నాన్న వచ్చి చాలా రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మ మొన్న 6 నెలల కింద వచ్చింది, కానీ ఆమె ఏం చెప్పలేదు. మళ్ళా వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని 4-5 నెలల నుంచి టార్చర్ పెడుతున్నారు. రాములు టార్చర్ పెట్టుట్లో మేము ఇల్లు నిన్న అమ్మేస్తా, గుల కొట్టేస్తా, అది ఇది అని చెప్తున్నాడు. చెప్తుంటే నిన్న నేను ఎట్లా అమ్ముతారు, నేను ఎట్లా గుల కొట్టేస్తారు, నా ఇల్లు అది నా ఇష్టము, నేను అమ్మనియ్యా, నేను అజ్జాయినియ్యా అని చెప్పాను. చెప్తే పైసలు తీసుకొని రా అని అమర్బాయ్ చెప్పిండు. అంటే ఎంత తీసుకురమ్మంటావు, నా ఇల్లుకు నువ్వెంత తీసుకురమ్మంటావు అని అడిగిన. అడిగితే 18 లక్షలు తీసుకొని రాయే అని అన్నాడు. ఒక్కదాన్ని పోయినా పోయి ఏంటన్నా నా ఇల్లు మీరు అట్లా చేస్తారు అది ఇది అంటే ఒలమగడ కొన్నావు అని అంటే నువ్వు అప్పుడు నాకు తెలియవు, నువ్వు 18 ఏళ్ళ నుంచి నువ్వు రాలేవు. ఇప్పుడు మీ ఇంటి మీకు మనుషులు పంపిస్తుంది ఎవరు? అమర్బాయి, రాములు. ఇప్పుడు నేను ఎంత మంది వచ్చారు? 10 మంది దాకా వచ్చారు. 10 మంది దాకా వచ్చారు. వచ్చి ఏం చేశారు? గుల కొట్టేసిండ్రు. గుల కొట్టేసేటప్పుడు కూడా నేను లేను, వచ్చి గుల కొట్టేసారు. మధ్యలో రాత్రి పూట కూడా వచ్చి దర్వాజాలు కొడుతున్నారు. రాత్రి ఎన్నింటికి వచ్చారు ఇంటి మీదకి? 12:30 ద్వారా వచ్చారు. వచ్చి డోర్లు కొడతారు? డోర్ కొట్టిండ్రు. నేను దర్వాజ ఇష్టకల్లా వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఒంటి ఉంటారు దాన్ని. మా అన్నయ్య ముసలోడు, మళ్ళీ నా పరిస్థితి ఏందని మా అల్లుని పిలిపించిన మొన్న ఊరు నుంచి వచ్చిండు. ఎన్ని రోజులు ఉంటారు? నాకు న్యాయం కావాలి. ఆమెకే మాట్లాడుకునేది, మాకేం సార్ మాకేం తెలుస్తుంటారు, ఇది అంజమ్మా నేనే కొంటాంజమ్మా నేనే కొంటాంజమ్మా అనేది ఆమె. గంతకు మించి ఏం చేస్తారు? ఈమెడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది? అదే ఇప్పుడు దాదాపుగా 20 ఏళ్ళు కానీ వస్తుంది అనుకుంటుంది. 20 ఏళ్ళ నుంచి మీనే ఉంటుందా? మీనే ఉంటుంది. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు వీళ్ళు గుల కొట్టేటోళ్ళు? 4 గంటలకే వచ్చారు. 4 గంటలకు వచ్చి వద్దు వద్దు అంటే కూడా ఆడోళ్ళు ఉండి ఎందుకు మీరేంది ఏం కులు కొట్టాం ఏం కులు కుట్టామని అంది. అది అంతే ఇక మేమే మీకు ఏం పని లేదు అవుతుంది జరగంటే. ఇక ఈమె ఇంటికన్నా ఉండేనా అప్పుడు? లేదు, ఆమె లేదు. ఈరమణి అడిగిపోయింది, ఈరమణి అడిగిపోయింది అని మేము అడిగినాం. అంతకు మించి ఏం లేదు మేము అడిగింది. వాళ్ళు మరి దౌర్జన్యంగా వచ్చి గుల కొడుతుంటే మీరు అందరూ అడగొద్దాం? మరి అడిగినాము, అడిగితే ఉండండి ఆడవాళ్ళు మీకు తెలియదు ఊకోండి అని అనబట్టి, మీకు తెలియదు మీకేం తెలుసు అని అనబట్టి. ఇక మేము పక్కకు ఓరారు వచ్చి ఇక్కడికి ఏమైనా తెలుసా పేర్లు? పేరు నాకు తెలియదు సార్, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఆయన పేరు అన్నా కానీ నాకు తెలుసు. రాములు రాములు అంటే ఇంతవరకు కూడా తెలియదు. ఎన్నేళ్ళ కితం ఉంటుందా ఈడ? ఇల్లు లేవు, ఇల్లు లేవు. ఇదొక ఇల్లు ఉండే, ఇదొక ఇల్లు ఉండే. అప్పుడు నేను వచ్చేప్పుడు బిల్డింగ్ కట్టింది కానీ ఇది రాజిరెడ్డి వాళ్ళది, ఇదేమో బొల్ల లక్ష్మిది ఉండే. నేను వచ్చినప్పుడు ఎన్నేళ్ళ కింద? 50 సంవత్సరాలు మేము వచ్చేడికి. ఇవన్నీ ఇల్లే లేకుండా ఇక్కడ అయితే దండలే అవి ఉండే. నేను పందులు పందులు తావరం చేస్తున్నాయి అని 20 సంవత్సరాల నుంచి ఉంది. మరి వాళ్ళు వచ్చి ఎవరు లేనప్పుడు వచ్చి మరి అట్లా కూల కొట్టు చాలా వాళ్ళ తప్పు. అటుంటే మాట్లాడాలి, ఏదైనా మాటుంటే సమాధానంగా మాట్లాడాలి. అంతేగాని ఎక్కడితో వచ్చి పాపం